అండర్స్టాండింగ్ లో జరిగిపోవాలంతే. నాకే నిద్రు చూతావా? ఎంత ధైర్యంరా నీకు? ఆగండి డాడీ, చెయ్యెత్తడం నాకు తెలుసు. కన్న తండ్రి వని ఊరుకుంటున్నాను. ఏ మీరు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప? ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తున్నాను. దానికి కారణం మీరే డాడీ. ఎస్, ముమ్మాత్కి కారణం మీరే. ఆగండి డాడీ, చెయ్యెత్తడం నాకు తెలుసు. ఏ మీరు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప? నేనేం మీలా ఇంట్లో తాగడం లేదు, ఎక్కడో సీక్రెట్ గా తాగొస్తున్నా. ఆ డబ్బేం చేశావు? నేనేం చేస్తాను? డబ్బుతో మీరేం చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను. నాకే నిద్రు చూతావా? ఎంత ధైర్యంరా నీకు? ఆగండి డాడీ, చెయ్యెత్తడం నాకు తెలుసు. దానికి కారణం మీరే డాడీ. ఎస్, ముమ్మాత్కి కారణం మీరే. ఏం చెప్పమంటావురా టామీగా, చిన్నబాబు పూర్తిగా చేయదాటిపోయాడురా. చాలా బాధగా ఉందిరా. పెద్దయ్య గారితో ఎదురు తిరిగి పెద్ద పెద్దగా మాట్లాడాడురా. ఒరే ఒరే టామీగా, ఆశ్చర్యం ఏమిటంటే సీతమ్మ గారు భలే మంచి మాట చెప్పారురా. తప్పంతా పెద్దయ్య గారిదేనని ధైర్యంగా పెద్దయ్య గారి మొహాన్ని అనేశారురా. అవునరా, ఇక్కడైనా పెద్దయ్య గారిలో మార్పు రావాలి. జయంతమ్మ గారు, పెద్దయ్య గారు ఇద్దరూ కలిసి చిన్నబాబు గారి భవిష్యత్తు గురించి ఓ నిర్ణయానికి రావాలి. వస్తారంటావా? చిన్నబాబు మారతాడంటావా? ఇప్పుడు పెద్దయ్య గారికి ఇంటి పరిస్థితులు పూర్తిగా అర్థమయ్యాయి. ఈ ఇంటి పొరుగు పోకముందే పెద్దయ్య గారే పరిస్థితులు చక్కబెట్టాలి. అంతా భగవంతుడి దయ, ఏమవుతుందో ఏమో. రై రై, అగండ్రా అగండ్రా, రై అగండి, రై కమాన్ కమాన్, తొందర పోనీ, ఫాస్ట్ త్వరగా, ఫాస్ట్ కమాన్, మూవ్ ఫాస్ట్.
స్టాప్ 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 అమ్మా దిగండి రే సార్ ఈ బండి ఆ బండి దేరా వాడు ఇటే పరిగెత్తునట్టున్నాడు కమాన్ ఫాలో మీ గజ దొంగల్నే పట్టుకున్నాం. ఈడేంద్ర బాబు వారం రోజుల నుంచి దొరకకుండా తిరుగుతున్నాడు. ఎట్టెళ్ళుంటాడు సార్? ఇక్కడ ఎక్కడ కనబడతా లేదు సార్. ఇటువైపు లేటరా, అటువైపు చూద్దాం. పదండి కమాన్. పదండి సార్. వారం రోజులు తప్పించి తిరుగుతున్నాడు, ఇవాళ ఎలాగైనా పట్టుకోవాలి. పదండి. నమస్తే సార్. సురేష్ ఇలా రామ్మా. ఈయన మిస్టర్ లవంగం. నువ్వు చదువులో ఎందుకు వెనకబడ్డావో తెలుసుకోవడానికి మన ప్రిన్సిపల్ గారు ఈయన్ని నియమించారు. గత కొద్ది రోజులుగా నిన్ను ఫాలో చేసి నువ్వెక్కడ దారి తప్పావో, దానికి కారణమేంటో, ఏ విషయాల్లో నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందో అన్ని విషయాలు ఈ ఫైల్లో డీటెయిల్డ్గా ఇచ్చారు. నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. నువ్వెంతగా దిగజారిపోయావో నీకు అర్థమవుతుందా? 10th స్టేట్ ర్యాంక్ స్టూడెంట్వి, ఇంటర్లో కాలేజీ టాపర్వి, మరి ఇప్పుడు నువ్వు ఒక క్రిమినల్. విలాసాలు, చెడు సావాసాలు నిన్నెంత దిగజార్చాయి. అర్థమైందా? ఆ శేషు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్నొక దొంగని చేశాడు. ప్రతి క్షణం టెన్షన్ పడేలా చేశాడు. నీ బ్యాడ్ ఫ్రెండ్స్ ఈజీ మనీ కోసం నిన్ను ట్రాప్ చేశారు, నిన్ను మోసం చేశారు. నువ్వు పోలీసులను చూసి భయపడేలాగా చేశారు. దినేష్, అసలు నువ్వు ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటి? చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, Thank you.
బాధపడకు దినేష్. పొరపాటు తెలుసుకున్నావు కదా, ఇకనైనా చదువు మీద శ్రద్ధ పెట్టు, మళ్ళా ర్యాంక్ సాధించు. బాధపడకు దినేష్. పొరపాటు తెలుసుకున్నావు కదా, ఇకనైనా చదువు మీద శ్రద్ధ పెట్టు, మళ్ళా ర్యాంక్ సాధించు. వెళ్ళు, పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. అలాగే సార్. చూసారా, అది విషయం. మీ స్టూడెంట్స్ పట్ల మీరు ఇంత కేర్ తీసుకుంటున్నారంటే నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నా సార్. అందరూ ఈ పద్ధతి ఫాలో అయితే బాగుంటుంది. ప్రతి విద్యార్థిలో మానసిక వికాసం కలిగించడానికి మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దాలి, అప్పుడు ప్రతి స్టూడెంటు మంచి ర్యాంకర్ అవుతాడు. చాలా చక్కగా చెప్పారు. మీరన్నట్టు ఈనాటి విద్యారంగానికి ఈ పద్ధతి చాలా అవసరం. కానీ ఈ విషయంలో మనకు పూర్తిగా సహకరించాల్సింది పిల్లల పేరెంట్స్. ఎంతసేపు వేలకు వేలు ఫీజులు కడుతున్నాము, మా పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ రావాలనే గొడవ తప్ప పిల్లల పట్ల వాళ్లు ఎంత బాధ్యత తీసుకుంటున్నారనేది మర్చిపోతున్నారు. వాస్తవానికి అసలు పిల్లలకు తొలి గురువులు తల్లిదండ్రులు, మనం మలిగురువులం మాత్రమే. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ఎవరికివ్వాలి? పేరెంట్స్కి ఇవ్వాలి. ఎస్, కరెక్ట్గా చెప్పారు. దినేష్ కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది దినేష్కి కాదు, దినేష్ పేరెంట్స్కి. ఎస్, అవును. సూర్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు నీకు ఫీజు కట్టాలని మీ నాన్న నన్ను డబ్బులు అడిగాడు. మీ వాడికి చదివేందుకు అని చాలా చులకన చేసి మాట్లాడాను. అప్పుడు మీ నాన్న ఏమన్నాడో తెలుసా? మా వాడికి చదువు అంటే ఇష్టం అండి, వాడిని చదివించడం నాకిష్టం అండి అన్నాడు. ఆ రోజు మీ నాన్న వైపు చులకనగా చూశాను. ఆ రోజు మీ నాన్న చెప్పిన ఆ రెండు మాటల వెనక మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తించలేకపోయాను. ఇప్పుడు మీ ఇద్దరిని చూసి సిగ్గుపడుతున్నాను. అయ్యో, అంత మాట్లాడకండి గారు. సిగ్గుపడుతున్నాను చెప్పడానికి నేనేం ఫీల్ అవటం లేదు సింహాద్రి, నిజం చెబుతున్నాను. ఇప్పుడు నువ్వే నాకు ఆదర్శం. నువ్వు నీ కొడుకుని పెంచినట్లుగా నేను నా కొడుకుని పెంచలేకపోయాను. వీడు 10th లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు వాడి గొప్పతనం నలుగురికి తెలియాలని గ్రాండ్ గా పార్టీ ఇచ్చాను. కానీ వాడి ఎయిమ్ ఏంటో, వాడు కెరీర్లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడో ఒక్క మాట కూడా అడగనందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. వాడు పూర్తిగా నా చేయి దాటిపోయాడు. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. అందరికీ నమస్కారం, నా పేరు లవంగం, నేను ప్రైవేట్ డిటెక్టివ్ని. ఒక తండ్రిగా మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారో మీకు తెలుసా? ఇంట్లో పిల్లల ముందు మీ ప్రవర్తన వాళ్లపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులు, కానీ మీరు ఆ పిల్లల ముందు హద్దు మీరు ప్రవర్తించారు. మిమ్మల్ని చూసి మీ దినేష్ కూడా మీలాగే తయారయ్యాడు. అవసరాలకు మించి డబ్బు అందుబాటులో ఉంచారు, దాంతో దినేష్ తప్పు చేయటం మొదలుపెట్టాడు. అది తెలియని మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేనేం చేసినా నాన్న నన్నేమీ అనడానే నిర్లక్ష్య భావనే దినేష్ ని ఒక క్రిమినల్ ని చేసిందని మీరు నమ్ముతారా? తండ్రిగా పిల్లల ముందు ఎలా ప్రవర్తించారనేది పూర్తిగా మర్చిపోయారు. కనీసం మీ శ్రీమతి గారు మీ పిల్లల పట్ల తీసుకున్న శ్రద్ధను ఏ రోజైనా మీరు గమనించారా? లేదు. కనీసం మీరు ఆమెను సపోర్ట్ చేశారా? అది లేదు. పైగా పిల్లల ముందు ఆమెను చులకన చేసి మాట్లాడారు.
ఫలితంగా మీ పిల్లలకు వాళ్ళ అమ్మ పట్ల భయం భక్తి లేకుండా పోయింది. సార్, అడుగుతున్నందుకు క్షమించండి. ఇది పూర్తిగా మీ పర్సనల్ విషయం, కానీ ఇప్పుడు అడగక తప్పదు. కనీసం నెలకు ఒక్కసారైనా మీ భార్య పిల్లలతో సరదాగా గడిపారా? దానివల్ల మీరేం పోగొట్టుకున్నారో ఇప్పుడు మీకు బాగా అర్థమైందనుకుంటాను. అర్థమైందనుకుంటాను, లేకపోతే నాలాగైపోయేవాడు కదా. సంఘంలో నేను ఒక గొప్ప మేధావినన్న గుర్తింపు తెచ్చింది కదా, ఆ గర్వంతో నా ప్రవర్తన వల్ల నా భార్య బిడ్డలు నాకు దూరం అయిపోయారు. ప్రేమాన్ రాగాలతో పెంచవలసిన పిల్లల్ని స్వేచ్ఛ అనే పేరుతో వదిలేశాను. అది చివరికి నన్నే వంటని చేసింది. అదే తప్పు నువ్వు చేశావు. ఇప్పటికైనా డిసిప్లిన్ గా ఉండడం నేర్చుకో, లేకపోతే నీకు నాగతే. తండ్రి లాంటి వాడివి, అమ్మలాగా కొసరి కొసరి అన్నం పెట్టేవాడివి. చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించు సింహాద్రి. బాబు, ha 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 ha